హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ అయ్యింది సో మీరు ఈవినింగ్లో చూస్తారేమో ఈ వీడియో నాకు తెలిసి సో మీ అందరికీ హ్యాపీ వీకెండ్ ఈరోజు సాటర్డే సో ఎస్ ఇప్పుడే షూట్ చేసి ఇప్పుడే పెడతారండి వీడియో ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో మనకు రెండు మెసేజ్ వచ్చాయి ఏంటంటే వాళ్ళ పాపలకు వాళ్ళ పిల్లలకు సేమ్ అడ్ నైట్స్ ప్రాబ్లమ్ వస్తుందట ట్రాన్సెస్ సర్జర్ చేయాలని చెప్పారట సో మమ్మీలు కదా అంటే పేరెంట్స్ ఎవరైనా చాలా వరీ అవుతున్నారు సో వాళ్ళు నన్ను ఏంటంటే ఇన్స్టామ్లో అడుగుతున్నారు ఏ చేశారు ఏం చేశారు ఫస్ట్ తర్వాత ఏం అని చెప్పేసి సో డీటెయిల్గా నేను వాళ్ళకి అట్లా చెప్పలేను కాబట్టి వీడియో ఇస్తున్నాను సో ఈ మధ్యకాలంలో పిల్లలకి చాలా వరకు గౌత బిల్లలు మళ్ళీ వస్తున్నాయి ఈ అడ్నైట్స్ ఈవెన్ నా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకి కూడా ఉందంట సో ఇది చాలామందికి ప్రాబ్లం ఉంది కదా సో సర్జరీ ఎంతలో అయింది ఎన్ని రోజులకి హీల్ అయ్యాడు సర్జరీకి ముందు అసలు ఏం జరిగింది ఎందుకు సర్జరీ చేయాల్సి వచ్చింది అన్నీ షేర్ చేస్తాను సో ఎందుకంటే సార్ వీడియో స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజుకి సర్జరీ చేయాలని ఇప్పుడు అప్పుడు కాదండి వాడు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడే డాక్టర్ చెప్పారు ఎందుకంటే తేజు వీళ్ళు హెడ్నైట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు నార్మల్ లాగా ఉండరు తేజు పడుకున్నప్పుడు చాలా ఎక్కువ గురుకు వచ్చేది సో అప్పుడు మళ్ళీ వాడికి ఎప్పుడు రన్నింగ్ నోస్ ఉండేది అనమాట చిన్నప్పుడుగా జలుబు ఎక్కువై వాడికి న్యూమోనియా అయిందని ఒకసారి డాక్టర్ చెప్పారు బట్ నేను మళ్ళీ డాక్టర్ మారిస్తే ఇంకో డాక్టరు సిరప్ ఇస్తే తగ్గిపోయిందనమాట సో ఇట్లా వాళ్ళకి రన్నింగ్ నోస్ ఎక్కువ ఉంటుంది పక్కన కూర్చొని వాడు మాట్లాడుతుంటే కూడా మనకి వాళ్ళ బ్రీతింగ్ సౌండ్ తెలుస్తుంది అనమాట తేజుక అలా ఉండేది నెక్స్ట్ చలికాలం అసలు కరెక్ట్గా ఉండరు సిక్ అవుతూ ఉంటారు ఊరికే తర్వాత సమ్ టైమ్స్ నైట్ దాదాపుగా జలుబైనప్పుడు నోరు తెరిచి గాలిపెంచుకుంటారు సో ఇది వాడికి ఉన్న ప్రాబ్లం సో వాడికి అడ్నైట్స్ అంటే మన ముక్కులో ఉంటుందంటే అది టాన్సిల్స్ అంటే ఇక్కడ టాన్సిల్స్ ప్రాబ్లం నాకు కూడా ఉన్న స్టిల్ ఉంది ఇక్కడ ఉంటుంది నాకు సో వాడికి అడ్నైట్ టాన్సిల్స్ రెండు ఉన్నాయి అనమాట సో నేను ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఎందుకు చూపించాను ఇది ఇదంతా నాకు తెలియదు గొంతు నొప్పి వాడికి వాడు సిక్స్ ఇయర్స్ దాటాక రావడం స్టార్ట్ అయింది అంతమంది గొంతు నొప్పి ఎప్పుడు రాలే వాడు యూకేజీ నుంచే వస్తుందన్నమాట కానీ ఈ గురుకు అనేది ఎప్పటి నుంచో ఉంది మా అన్నయ్య ఒకసారి అన్నాడు ఇట్లా గురుకు వచ్చినప్పుడు మంచిది కాచెళ్ళే ఇది మేబీ హార్ట్ డిసీజెస్ కూడా ఏ ఛాన్సెస్ ఉంటాయి ఒకసారి చూపించమని చెప్పేసి సో అట్లా నేను చూపిస్తా అని చెప్పేసి డాక్టర్ భద్ర మనకి ఇక్కడ ఇక్కడ చందనగర్లో ఉంటారు మంచి పీడియాటిషియన్ చాలా బాగా చూస్తారు ఆయన దగ్గర చూపించాను దగ్గరికి దొరికాలను ఏంటి దగ్గరికి వెళ్ళినా అప్పుడు నేను అడావిడి బాగానే జరిగింది నేను వీడియోస్గా పెట్టాను మీరు చూడవచ్చు తెజుకి సర్జరీ అని చెప్పేసి కానీ మా అత్తమ్మ శేఖర్ వచ్చేసి ఏంటంటే అవసరం లేదు సెకండ్ ఒపీనియన్ అన్నారు సెకండ్ ఒపీనియన్ కూడా సర్జరీ చేయాలండి కొంచెం ఇన్ఫెక్షన్ తగ్గి ఇన్ఫెక్షన్లో ఎప్పుడు సర్జరీ చేయకూడదు ఇన్ఫెక్షన్ అంత తగ్గి నార్మల్గా వచ్చాక సర్జరీ చేయాలన్నారు సో ఇంకా అత్తమ్మ శేఖర్ ఏంటంటే ఏ తగ్గుతుంది చిన్నప్పుడు మా అత్తమ ఇది చిన్నప్పుడు ఇట్లా ఇట్లా కక్కితే బయటికి ముద్దల ముద్దలా నాకైతే అట్లే అవుతుంది ఏం తగ్గుతుంది సర్జరీ వద్దరింది శేఖర్ అట్లాడు సో అది పీకల్ మీదకి వచ్చింది మన డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వాడికి ఫస్ట్ డే జ్వరం వచ్చింది జలుబైంది టాన్స్ వచ్చాయి వన్ వీక్ దాంతో సఫర్ అయ్యాడు అప్పుడు నేను ఏంటంటే ఇంకా అప్పుడు క్లోజ్ అయింది మ్యాటర్ మళ్ళీ భద్రాసరిని అడగలి అక్కడికి వెళ్తే ఎక్కువ రష్ ఉంటుంది ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ బాలాజీ అని చెప్పేసి ఇంకోటి హాస్పిటల్ ఉంటుంది మోరి దగ్గర బీరంగూడ కమాన్ లోపల కృష్ణ టెంపుల్ దగ్గర ఉంటుంది సో ఆయన దగ్గర తీసుకెళ్ళాను ఆయన దగ్గరికి ఇప్పటికీ వన్ ఇయర్లో ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ప్రాబ్లం వచ్చింది ఎవ్రీ టైమ్ తీసుకెళ్ళాను మంచి యాంటీబయాటిక్స్ సిరప్స్ ఇచ్చాడు తగ్గిపోయింది బట్ డాక్టర్ ఒక్కసారి కూడా మీరు ఈ దగ్గరికి వెళ్ళండి సర్జరీ దగ్గరికి వెళ్ళాలి మీరు ఆలోచించండి అనలేదన్నమాట సో మనమేమనుకుంటాం వాళ్ళు సర్జరీ చేయమంటున్నారు వాళ్ళకంటే ఈ డాక్టర్ ఏమంటలేదు కాబట్టి ఈయన దగ్గర తీసుకెళ్తే బెటర్ అనుకుంటామే అనుకోమా యాజ్ మదర్గా నేను అలాగే అనుకున్నాను సో లాస్ట్ డిసెంబర్లో ఫస్ట్ వీక్ వెళ్ళాను వీటి ఇన్ఫెక్షన్ ఎక్కువంత తగ్గుతుంది తగ్గాక మీరు మందులు ఆడచ్చు తగ్గుతుంది నో ప్రాబ్లం అన్నారు సో ఈ సర్జరీని ముచ్చట తీయాలి తీసుకొని వచ్చేసాను మెడిసిన్ తీసుకున్నాక ఫోర్త్ డే నుంచి ఇది ఉబ్బడం స్టార్ట్ అయింది లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఉబ్బింది ఇదేదో తేడా ఉందని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళాను చెంపలు వచ్చాయి తగ్గుతుంది ఎట్లీస్ట్ వారం నుంచి టెన్ డేస్ పడుతుంది కొద్దిగా త్రీ డేస్లో తగ్గే ఛాన్స్ ఉంటుంది అన్నారు మళ్ళీ తీసుకొచ్చాను మళ్ళీ సరిపేసాను అది వేసినా కూడా మళ్ళీ ఇటు సైడ్ ఉబ్బుతుంది అదేందని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళాను మళ్ళీ తగ్గడానికి టైం పడుతుంది అని చెప్పాను కదా మీకు అని చెప్పి డాక్టర్ అన్నారు సో పొద్దులేసినప్పుడు వాడికి నరకం కనిపిస్తుండే ఈ వీటిలో ఇది కలిసిపోయి పోయిన ఎక్కువ అయిపోయింది అయిపోయింది ఆ తర్వాత ఇవి రెండు తగ్గిపోయాయి కొంచెం నార్మల్గా వచ్చాయి తర్వాత మళ్ళీ గొంతు నొప్పి అన్నాడు అని కూడా మళ్ళీ తీసుకెళ్ళి సార్ మళ్ళీ గొంతు నొప్పి అంటే ఎందుకు తగ్గట్లేదు అన్న సో మళ్ళీ సిరప్ మార్చి మళ్ళీ ఇవ్వండి వాడికి టాన్సెస్ నొస్తున్నాయి ఇన్ఫెక్షన్ ఎక్కువ తగ్గుతుంది అన్నారు త్రీ డేస్ వేశాను తగ్గట్లేదు అంటే లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి తేజస్ ఇక్కగానే ఉన్నాడు నేను హాస్పిటల్ తీసుకెళ్తున్నాను మెడిసిన్ ఇప్పిస్తాను కానీ ఏదో కరెక్ట్ జరగట్లేదు వాడు సెట్ అవ్వట్లేదు అనిపించింది సో తర్వాత ఇదేం బాగాలేదని ఓట్లకి ఓటు వేయడం కాదు ఎందుకో విలేజ్ వెళ్దాం అనుకున్నాం ఫ్రైడే రోజు ఈయన వర్క్ ఫ్రమ్ హోమ్ వెళ్దాం పా అమ్మ అన్నాడు మా అత్తే వెళ్దాం అనింది సరే అనుకున్నాం అప్పుడు నైట్ తేజు వామిటింగ్ చేస్తాడు వామిటింగ్లో బ్లడ్ ముద్దలు ముద్దలాగా వచ్చింది ఇంకా నాకు కాల్ చేతులు ఆడలేదు నువ్వు మీ మమ్మీ ఏమని నా నాకు కొడుకుని తీసుకెళ్ళి ఆపరేషన్ చేయిస్తా ఇది తేడా కొడుతుందని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఈఎండి దగ్గరికి వెళ్ళాం గుజ్జుగును ఫర్నిచర్ పైన ఉంటారు యావర్ సార్ ద బెస్ట్ పర్సన్ అండి ఎందుకంటే మనకు జరిగే సర్జరీల వల్ల వచ్చే పెయిన్స్ కూడా ఆ సర్జరీ చేసిన సర్జరీ బట్టి వాళ్ళు ఇచ్చే మెడిసిన్ బట్టి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నా ఫస్ట్ డెలివర్ అప్పుడు నాకు నా బాడీకి మొత్తం ఎక్కువసేపు ఉండదు నా లాగే మా తేజు కూడా వచ్చింది నాకు సర్జరీ అయినాక త్రీ అవర్స్ నుంచి కుట్లు నొప్పి రావడం వర్షం కాకపోవడం ఎట్టు బొర్ల నొప్పి రావడం ఇంకా నాకు చచ్చిపోవడానికి ఇంజక్షన్ ఇవ్వండి అని చెప్పి అడిగాను అదే నా సెకండ్ డెలివరీ శృతి మ్యామ్ చేశారు అసలు నా డెలివరీ అయ్యాక నాకు ఒక్కసారి ఓ స్టెస్ పెయిన్ రాలే నెక్స్ట్ టైం నుంచి నేను నడవడం స్టార్ట్ చేశాను సో అలా చేసే విధానాన్ని వాళ్ళు ఇచ్చే మెడిసిన్ బట్టి ఉంటుందని నేనైతే స్ట్రాంగ్ నమ్ముతాను అనమాట సో ఎవరిసారి దగ్గరికి వెళ్ళో అంతకు ముందుగా ఆయన దగ్గర చూపిచ్చు నా వాయిస్ కూడా నేను ఆయన దగ్గర చూపించుంటేనే సో మన రంగం తెలుసు ద బెస్ట్ డాక్టర్ అని చెప్పాడు వెళ్ళిపోయాం సార్ చూడంగానికి కుక్క తిట్లు తిట్టాడు మీరు అసలు పేరెంట్స్నా మీరు చదువుకున్నారా బాబుకి ఎంత ఎక్కువైంది వాడికి వన్ పర్సెంటేజ్ శ్వాస వస్తుంది రేపు ఏదైనా శ్వాస రాకపోతే ఏం చేస్తారు అర్ధరాత్రులు మీరు సో ఒక త్రీ డేస్ మెడిసిన్ ఇచ్చి ఈ త్రీ డేస్లో వాడికి శ్వాస రాకుండా వాడికి ఇబ్బంది వచ్చినా ఇమీడియట్గా వచ్చేయండి అని చెప్పారనమాట సో ఆ త్రీ డేస్ నైట్ మాకు నిద్ర లేకుండే సో వెళ్ళిన రోజు మెడిసిన్ ఇచ్చారు ఉక్కులో వేసి ఇట్లా లాగా ఉంటుంది ఇంత బాటిల్ టూ ఫిఫ్టీ ఎమ్మెల్ది అందులో ఒక పౌడర్ వేసి అది వేసి నాజిల్ క్లీనర్ అనమాట చీ అదే మన సర్జరీ వరకు వాడికి బ్లాక్ అయ్యే నోజ్ అంతా ఓపెన్ అవ్వడానికి అది ఇచ్చారు మళ్ళీ వాడికి ఇన్ఫెక్షన్ తినడానికి మంచి సిరప్స్ ఇచ్చారనమాట కొడుకు డైలీ ఒక ఫోర్ టైమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ సిరప్స్ ఒక పూటకు నాలుగైదు సిరప్లు అనమాట అట్లా వెయ్యాల్సి వచ్చేది సో త్రీ డేస్లో వాడు సెట్ అయిపోయాడు ఈ త్రీ డేస్ వాడిని బాగా అబ్జర్వ్ చేయమని చెప్పారు ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ అని చెప్పారు సో మేము మెడికోర్లో చెప్పిద్దాం అనుకున్నాం ఎందుకంటే మన రంగమాన్ ఉన్నాడు తెలిసిన వాళ్ళు ఉన్నారు దట్టు మాకు దగ్గర అనమాట సో మెడికర్లో చెప్పిద్దాం అనుకున్నాం సర్జరీకి ముందు పది పదిహేను వేల ఖర్చు అయిందండి సో ఖర్చు ఎంత చాలా మంది అడిగారు కదా రఫ్గా లక్ష ఇరవై వేలు అవుతుంది మీకు కంపెనీ నుంచి మన ఏమంటారండి ఇన్సూరెన్స్ రాకపోతే లక్ష లక్ష ఇరవై వేలు అవుతాయండి మనకి ఎందుకంటే బ్లడ్ టెస్ట్ ఏజుకు ఏంటంటే యూరిన్లో ఇన్ఫెక్షన్ కూడా వచ్చిందనమాట సో ఫస్ట్ త్రీ డేస్ అయిపోయాక మళ్ళీ రమ్మన్నారు త్రీ డేస్కి మళ్ళీ వెళ్ళాక యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ ఇచ్చే వెళ్ళమన్నారు ఎక్స్రే తీశారు ఎక్స్రే యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ ఈసీజీ ఈ ఫోర్ చెప్పించాం త్రీ డేస్ తర్వాత సో ఫోర్ చెప్పించాం ఫోర్లో ఎక్స్రే ఎందుకంటే ఇదే ఎందుకో తెలీదు అండ్ వెళ్ళిన రోజైతే వాడికి అజ్జేస్తారు ఏమంటారు ఎండోస్కోప్ ఎండోస్కోపీ చేశాకనే వాడికి అంత నొప్పిలో కూడా ఎండోస్కోపీ చేయమని చెప్పాం మేము డాక్టర్ చేయాలి ఎండోస్కోపీ వాడు పెయిన్ భరిస్తా లేదంటే సార్ చేసేయండి సార్ ఏడు వస్తాడు మా అంటే చెప్పాం సో ఎండోస్కోపీ చేశాక ఏదో అయింది అంత ముందు తేజ్ నోట్లోంచి బ్యాడ్ స్మెల్ ఈ ప్రాబ్లం వాళ్ళకి సమ్ టైమ్స్ వీటిలో స్టోన్స్ అనమాట సో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది సో ఆ తేజ్ దగ్గర బాగా ఎక్కువ వచ్చేది అయినప్పుడు పుండు పుండు లాగా బ్లడ్ ఫ్రెష్ దగ్గర ఉంటే ఎట్లా వాసన వస్తుంది అలా వచ్చిందన్నమాట సో ఆ స్మెల్ తగ్గిపోయింది అది చేశాక ఎండోస్కోపీ చేశాక సో మనం బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఈసీజీ ఎండోస్కోపీ ఎక్స్రే ఇవన్నీ చేసి మెడికోర్కి వెళ్ళి మీరు సర్జికల్ ప్రొఫైల్ రెడీ చేసుకోవడం చెప్పారు ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ రావచ్చు కదా సో సర్జికల్ ప్రొఫైల్లో ఏంటంటే మనకి మీకు ఇన్సూరెన్స్ ఉంటే పర్సనల్ కానీ కంపెనీ కానీ పెట్టేసుకోవచ్చు సో ఎంతవరకు అప్రూవల్ వస్తుందని చెప్తారు సో డిపెండ్స్ ఆన్ హాస్పిటల్ కొన్నిట్లలో అంకురాలు చాలా తక్కువ అప్రూవల్ అవుతుందట మెడికర్లో మ్యాక్సిమం వస్తుందని చెప్తే మేము అక్కడికి వెళ్ళాం ఎందుకంటే ఎట్లాగో మాకు ఇన్సూరెన్స్ ఉంది కదా సో అలా అనమాట సో సర్జికల్ ప్రొఫైల్ రెడీ చేసాం ఇందులో బ్లడ్ టెస్ట్ వచ్చాయి సో బ్లడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే బట్ యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందని తెలుస్తుంది అని చెప్పారనమాట సో దేవుడా అనుకుంటే మళ్ళీ ఫైవ్ టూ డేస్ అయిపోయింది మళ్ళీ త్రీ ఫోర్ థర్డ్ అయిపోయింది ఫోర్త్ ఫిఫ్త్ డే రమ్మన్నారు సో ఫిఫ్త్ డే అగైన్ యూరిన్ టెస్ట్ చేశారు అగెయిన్ బ్లడ్ టెస్ట్ చేశారు ప్లేట్లెట్స్ కౌంట్ చూడడానికి వైట్ ప్లేట్ సంథింగ్ ఏదో చూడ్డానికి వేసిన సో ఈ బ్లడ్ టెస్ట్లకి త్రీ థౌజండ్ సిరప్లకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఇంకా లాస్ట్ స్టేజ్ కాబట్టి అంత అయిందనమాట సో ఒక టెన్ ట్వెల్వ్ వరకు మాకు బయట అయిపోయింది అనమాట సో ఎట్ ద డేట్ ఎట్ ద సేమ్ టైం సర్జరీకి వన్ డే బిఫోర్ మళ్ళీ పిలిచారు సో వాడి కండిషన్ చూసారు మళ్ళీ ఎలా ఉంది వాడు సెట్ అయ్యాడా సర్జరీ అనిక రెడీ ఉన్నామా ఇంకొంచెం టైం తీసుకుందామా అన్నట్టుగా సో చూసి ఇత విడికి సర్జరీ చేసేద్దాం మనం అంటే రేపే ఈరోజు వెనర్స్డే సో సర్జరీ చేసేయాలి అని చెప్పారు సో అప్పుడు నేను అడిగాను సో సర్జరీ అంటే ఎలా అన్నాను అంటే ఎలా అంటే ఇది ఓపెన్ సర్జరీ కాదమ్మా మనకి లేజర్ కంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంటుంది సో మనం తీసుకున్న ట్రీట్మెంట్ని బట్టి కాస్ట్ ఉంటుంది సో లేజర్ కంటే మైక్రో అండ్ నేను హాస్పిటల్ ఫీల్డ్లో లేను కదా సో నాకు పర్ఫెక్ట్ తెలియదు బట్ లేజర్ కంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్ అనమాట ఇది ముక్కులోంచి చేస్తాము మనకి ఎక్కడ ఓపెన్ చేయము కుట్లు కానీ పట్టి కానీ ఎక్కడ మీకు అనిపించదు సో లోపల ఉన్న వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి బయటికి తీస్తాము అని చెప్పారు బట్ సర్జరీకి ఎంత టైం ఆడుతుందో నేను అడగలేదు దట్టు నాకు తెలిసి ట్వంటీ మినిట్స్ అయిపోతాను నేను అనుకున్నాను నెక్స్ట్ సర్జరీ ఎట్లా చేస్తాను చాలామంది డౌట్ ఉంటుంది ఏం లేదు అడ్వాన్స్ టెక్నాలజీ ముక్కులోంచి పైపులు కెమెరాలు వేసి తీసేస్తారు ఫ్లెష్ అంతా బయటికి తీస్తారు అదొకటి మనకి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వీటి సైజెస్ చాలా ఎక్కువ ఉంటాయి నార్మల్కి వచ్చాక వాటి కూడా నార్మల్ అయిపోయింది కానీ అగైన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా సో అట్లా నార్మల్ వచ్చాకని మనం సర్జరీకి వెళ్ళాలి ఇన్ఫెక్షన్లో ఉన్నప్పుడు చేస్తే బ్లీడింగ్ ఎక్కువ అవుతుందంట ఇది నాకు డాక్టర్ చెప్పారు కొంచెం రిస్కీ ఫ్యాక్టర్ అని చెప్పారు సో నెక్స్ట్ సర్జరీ రోజు మార్నింగ్ డాక్టర్ వచ్చారు సర్జరీకి ముందు చెప్పాను కదా అడిగాను అనేస్థేసియా ఎస్ మనకి డెలివరీ టైంలో స్పైన్ అనేస్థేసియా ఇస్తారు కదా సో మన వెన్నె ఇస్తారు డెలివరీ కానీ గర్భ ఆపరేషన్ కానీ స్టోన్ సర్జరీ కూడా అక్కడే ఇస్తారు సో దానికి అట్లా ఇస్తారు కదా మరి దీనికి ఎట్లా ఇస్తారు సార్ అంటే జనరల్ అనేస్తా అంటే నాకు స్టోన్ సర్జరీ అప్పుడు ఇచ్చారు జనరల్ అనేస్తా సో అది ఇస్తే ఏంటంటే ఒక ట్వంటీ మినిట్స్లో మనకు అన్నీ అర్థమవుతాయి సో అట్లా మరి మీరు అనేస్తా ఇచ్చినప్పుడు వాడు పడుకోకపోతే మిమ్మల్ని సర్జరీ చేయనివ్వడు ఏడుస్తాడు డాడీ కావాలి అంటాడు ఎట్లా సార్ అంటే మేము చూసుకుంటాము అనేసి చేస్తే వాడు నిద్రపోతాడు ఎట్లీస్ట్ మార్నింగ్ ఎయిట్కి ఇస్తే ఈవినింగ్ ఫోర్ వరకు వాడు నిద్రలో ఉంటాడు వాడికి పెయిన్ తెలీదు అని చెప్పారు సో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది మనం ఈ కుత్తికేలకి కుత్తికేలు అంటారు వీటిని మా సైడు ఈ ఆర్డ్నైడ్స్కి ఈ టాన్సిల్స్కి సర్జరీ చేపిస్తే అవి ఫ్యూచర్లో మళ్ళీ వస్తాయి మళ్ళీ మీరు ఐస్ క్రీమ్స్ తిన్నప్పుడు మళ్ళీ వస్తే డౌట్ ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ రావు డాక్టరే చెప్పారు కానీ ఏంటంటే ఇక సర్జరీ అయిపోయింది కదా వాళ్ళు ఎప్పుడు ఏది పడితే తిన్నరు తినాలి అన్నట్టు కాదు మనలాగానే సమ్మర్లో తింటే యాసిస్ జల్బద్ది ఎక్కడైతే సర్జరైందో అక్కడ మాంసం నొప్పికి వస్తుందంట ఇది డాక్టర్ చెప్పింది మా అక్క చెప్పింది కానీ మా అక్క కూడా ఈ సర్జరీ అయింది సో సర్జరీ మాకు ఏం చెప్పారు బుధవారం నైట్ అడ్మిట్ అవ్వండి ఎర్లీ మార్నింగ్ సర్జరీ చేసేద్దామని చెప్పారు అన్నమాట అనేసి చేస్తే పిల్లలు పడుకుంటారు నో ప్రాబ్లం అవ్వదు నీకు చెప్ నీకు చెప్తున్నాను నేను మెసేజ్ చేసిన ఇద్దరికి స్పెషల్లీ మీ పిల్లలకి ఇలాంటి ప్రాబ్లం ఉంటే సర్జరీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను మీకు ఇంకా మీరు పేరెంట్స్ మీ పిల్లల గురించి మీకు బాగా తెలుస్తుంది సో నా వాడి గురించి నా కొడుకు గురించి నాకు తెలిసినట్టుగా మీ పిల్లలకి ఏది కంఫర్టో మీకు అర్థమవుతుంది సో చాలామంది ఆ ట్రీట్మెంట్ తీసుకుని కూడా తగ్గుతుంది ఈవెన్ తేజ్వాళ్ళ మేడంకి తేజ స్కూల్కి రాడు అని నేను చెప్పినప్పుడు ఎందుకు అనింది వాళ్ళ కూతురు కూడా సంథింగ్ ఎక్కడో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం మ్యామ్ మేము ఆయుర్వేదం సో చాలా కాపాడుకోవాలి కాకపోతే అని చెప్పి చెప్పారనమాట సో నాకేమంటే నేను ఇప్పటికీ స్టిల్ బాధపడతా ఉన్నా నాకు ఇది నొప్పి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఎక్కువ మాట్లాడినా కూడా సో అట్టు తేజుకి నత్తి నత్తి తొంతిపోయినట్టుగా వెరైటీగా మాట్లాడేవాడు ఎడ్డిచ్చేవాళ్ళు కొంతమంది పిల్లలు ఈవెన్ మా చుట్టాలు కూడా ఏంటో తుత్తు తుత్తు మాట్లాడతాం అనేవాడు అని అనమాట సో వాడి ప్రాబ్లం మనకు తెలియదు కదా ఈ సర్జరీ చేస్తే వాయిస్ కూడా క్లియర్ అవుతుందని చెప్పారు సో తర్వాత ఇంకో క్వశ్చన్ అడిగాను మరి ఈ సర్జరీ తర్వాత ఫుడ్ ఏం పెట్టాలి డాక్టర్ అని చెప్పారు అడిగాను టూ వీక్స్ టూ వీక్స్ వరకు సాఫ్ట్ ఇడ్లీ షుగర్ అండ్ జ్యూసెస్ ఇంట్లో వేసిన పర్టిక్యులర్ ఫ్రూట్ జ్యూస్ మాత్రమే అన్నీ కాదు ప్యాకెట్ జ్యూసెస్ తెచ్చుకోవద్దు బూస్ట్ లాంటివి తాగించవద్దు పాల్లో బ్రెడ్ తినబెట్టచ్చు అండ్ నెక్స్ట్ ఇడ్లీ అండ్ ఐస్ క్రీమ్ టూ వీక్స్ వరకు పర్ డే త్రీ వరకు లిమిట్ అనమాట సో మీరు ఇవ్వచ్చు అని చెప్పారనమాట అదైపోయింది సర్జరీ డే మార్నింగ్ మళ్ళీ వాళ్ళకి ఇంజక్షన్ ఇస్తారు యాంటీబయాటిక్స్ అనమాట సో సర్జరీ టోటల్గా ట్వంటీ మినిట్స్లో అవ్వలేదు ఎయిట్ థర్టీకి తేజ్ లోపలికి వెళ్తే క్వార్టర్ టు ట్వెల్వ్కి బయటికి వచ్చాడు నాకైతే నేను సర్జరీ డాక్టర్ని అడిగితే టెన్ థర్టీ వరకే అయిపోతుంది టెన్ థర్టీ కాదు నైన్ థర్టీ క్వార్టర్ టు టెన్ వరకు అయిపోతుంది అన్నారు ఓకే వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అనుకున్నాను బట్ ఎంతకీ రాలేదు సో చిన్నపిల్లలు కదా చాలా డెలికేటెడ్గా ఉంటారు వాళ్ళు చాలా కేర్ఫుల్గా చేస్తారంట పెద్దవాళ్ళకైనా అంతే ఎందుకంటే సర్జరీ కదా అది సో కేర్ఫుల్గా చేస్తారు ఇట్స్ టేకింగ్ టైం అని చెప్పారు ఇది ఇది రెండు అనమాట వాడికి సో నెక్స్ట్ ఏంటంటే ఆ రోజు సర్జరీ రోజు డాక్టర్స్ డాక్టర్ పట్టుకొచ్చాడండి ఆయన దగ్గర నా టూల్స్ ఆ టూల్ కిట్ చూస్తే రెండు బ్యాగులు ఎండ తెచ్చాడు రెండు సూట్ కేసులు నిండు ఉన్నాయి నేను షాక్ అయ్యాను వీడికి ఏం చేస్తారు లోపల ఇవన్నీ ఎందుకు కత్తులు కటార్లు అన్నట్టుగా భయం వేస్తుంది అనమాట కానీ డాక్టర్ చాలా ఫ్రెండ్లీ అండి అసలు దేవుడు నా వరికి ఆయన ఎందుకంటే తేజ పిక్కి ఈటర్ అండి తిండిలో పర్టికులర్గానే ఉంటాడు మీరు పెట్టకపోతే వాడు తినకుండా ఉపవాసమైనా ఉంటాడు కానీ వాడికి నచ్చని తినడం అనమాట సో అట్లాంటిది వాడు ఇంతలా సెట్ అయిపోయాడు సో ఆఫ్టర్ సర్జరీ క్వార్టర్ టు ట్వెల్వ్కి సర్జరీ అయిపోయింది ట్వెల్వ్ థర్టీకి తేజు లేచి ఏడవడం స్టార్ట్ చేశాడు ఐసీయూలో షాక్ అయ్యారు అందరు అక్కడ ఎందుకంటే అంత తొందరగా స్ప్రోలోకి రారు పిల్లలు సో వీడికి నాకు మా డాడ్ లాగా ఎక్కదు తేజ్ కూడా అంతే సెలెన్ పెట్టినప్పుడు నరాలు దొరకవు అనమాట నాకు సో తేజుగ్గా దొరకవండి సో అట్లా మనకి ఏమంటారు ట్వల్వ్ థర్టీకి లేచి నేను వాడి పక్కన అంటే యాక్చువల్లీ అంతవరకు శేఖర్ ఉండే శేఖర్ బిల్డింగ్ కౌంటర్ దగ్గర ఎందుకో వెళ్తా అంటేను నేను కూర్చున్నాను లేచాడు ఆక్సిజన్ పీకేస్తున్నాడు అమ్మ డాడీ డాడీ అని అడుస్తూ ఉన్నాడు వాయిస్ చేంజ్ అయిపోయింది లోపల ఎక్కడో హ్యాపీగా అనిపించింది కానీ దడ పుట్టింది వాడు లేచి నా నోట్లో ఏదో ఉందని ఇట్లా వేలు పెట్టి కక్తనే ఉండనమాట సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా మీరు ఇవన్నీ ఫేస్ చేయబోతారు పిల్లలు కదా తెలీదు నా గొంతులో ఏదో ఇరికింది కక్కుతా నేను ఇలా ఇలా అంటారు అనమాట ఇలా అనగానే ముక్కులోంచి నోట్లోంచి బ్లడ్ ఖచ్చితంగా భయమేసింది డాక్టర్ ఏమో మాట్లాడొద్దని వాడు అమ్మ అమ్మ వెరైటీ ఆ గొంతు ఎంత స్పష్టంగా వచ్చిందో అది మా తేజ్ కాదనిపించింది నాకు సో అది సర్జరీ అయితే సక్సెస్ఫుల్ అయింది అండ్ వాడు పడుకులు గడియంతా వాడితో శేఖరే కూర్చున్నాడు మొత్తం లేచి డాడీ అన్నాడు బిడ్డ ప్లీజ్ పడుకోరా నువ్వు మాట్లాడితే బ్లడ్ వస్తుంది నాన్న నాకు ఏడిపోతుంది ఇప్పుడు చెప్తే మాట్లాడితే బ్లడ్ వస్తుంది నాన్న వద్దు నాన్న అని శేఖర్ బతిలాడితే ఏడ్చుకుంటూ పడుకోవడం డాడ్ నాకు ఆకలిస్తుంటే ఒక ఫోర్ వరకు బిడ్డ నిద్ర పడితే బాగానే ఉండేది నిద్రపోలే కదా సో అందరు పిల్లలకి అట్లా ఉండదు మీ పిల్లలు హాయిగా పడుకుంటారండి మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే ఇలాంటి ఇదో కొత్త రోగంలాగా మత్తే ఎక్కకపోవడం నిద్ర పట్టకపోవడం ఇలాంటివి అవుతాయి కానీ అందరికీ అట్లా అవ్వదు సో ఈవినింగ్ ఫోర్ అయింది రూమ్కి డిశ్చార్జ్ చేశారు డిశ్చార్జ్ చేశాక సలైన్స్ అంతగా ఏం పెట్టలేదు ఐస్ క్రీమ్ ఇవ్వమని చెప్పారు సో అప్పటి నుంచి ఏ ఫుడ్ తిన్నా పుక్కులు ఇచ్చుకోవాలి ఖచ్చితంగా పుక్కులిచ్చుకోవాలి పుక్కులు ఒక మంది ఇచ్చారు సో తర్వాత తర్వాత సిరప్స్ ఎక్కువ లేవు హాస్పిటల్లో సెలైన్స్ ఎక్కిచ్చారు సర్జరీ తర్వాత వన్ డే ఉన్నాము హాస్పిటల్లో టూ డేస్ అయిపోయింది టోటల్ టూ డేస్ హాస్పిటల్ ఉండమండి ఈరోజు సర్జరీ అయిపోయింది రేపు ఈవినింగ్ వచ్చేసాం ముక్కులో డ్రాప్స్ డైలీ ఫోర్ టైమ్స్ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ముక్కులో డ్రాప్స్ డైలీ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ పుక్కులు ఇచ్చుకోవడం అని కూడా గార్గిలింగ్ చేయడం ఏది తిన్న ఏది తిన్నా తిన్న వెంటనే గాగిలి చేయాలి లేకపోతే లోపల ఉండే ఇన్ఫెక్షన్ అవుతాయి సో అది ఆ ఫస్ట్ వాడికి టూ ఐస్ క్రీమ్స్ ఇచ్చాం వాళ్ళు ఎక్కిచ్చే యాంటీబయాటిక్స్ వల్ల ఇంచక్క పడుకున్నాడు నైట్ అంట పెయిన్ లేదు ఏం లేదు ఇంత నొప్పి కూడా వాడు అనలేదు సో హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక అప్పుడు సమ్ టైమ్స్ అమ్మ కొంచెం నొస్తుందమ్మా అరవద్దని చెప్తే పిల్లాడు కదా వింటాడా సో అట్లా అనమాట సో టోటల్ ఖర్చు ఎంత అవుతుంది సో టోటల్ ఖర్చు వన్ ల్యాక్ ట్వంటీ వరకు అని చెప్పాను కదా ఏంటంటే కొన్ని కొన్ని ఇన్సూరెన్స్లలో ఆపరేషన్ చేసే టూల్ ఉంటుంది అది వన్ టైం యూజ్ మాత్రమే అడ్వాన్స్ టెక్నాలజీకి డాక్టర్ నాకు చెప్పింది మీకు చెప్తున్నాను నేను నాకు తెలిసింది చెప్పట్లేదు సో దానికి ట్వంటీ థౌజండ్ వరకే అవుతుంది అది మనం పెట్టేసుకోవాలన్నమాట సో అలా మేము అది పెట్టుకోవడం జరిగింది అది ఖచ్చితంగా మనం పెట్టుకోవాల్సిందే అనమాట ఇన్సూరెన్స్లో కవర్ అయితే అవ్వచ్చు సారీ మేము పెట్టుకోవాలి మాకు ఇన్సూరెన్స్ కవర్ అయింది సో ఇన్సూరెన్స్లో కవర్ అయితే అవ్వచ్చు లేకపోతే లేదు బట్ మనం పెట్టుకోవాలని చెప్పేసి చెప్పారనమాట సో కవర్ అవుతా లేదా అనుకున్నాం బట్ మాకు మా ఫ్యామిలీ మొత్తానికి ఇన్సూరెన్స్ ఉంది సో నా సర్జరీ అయినా అంటే మనకి డెలివరీకి అంటే హాఫ్ వస్తుంది కానీ ఇలాంటి వాడికి దాదాపు ఫుల్ వస్తుంది సో మాకైతే ఇన్సూరెన్స్ మనకి వాడి దీనికి అయితే ఇన్సూరెన్స్ వచ్చింది రూమ్ రెంట్ కానీ టూ డేస్ రూమ్ రెంట్కి మెడిసిన్కి మేము పెట్టుకున్నాము సర్జరీ మొత్తానికి ఇన్సూరెన్స్ అయితే రావడం జరిగింది సో ఆఫ్టర్ సర్జరీ కూడా మనకి మళ్ళీ సేమ్ ఇది వరకు ఇచ్చిన జలుబుకి సిరప్ మళ్ళీ ఇదే ఈ పుక్కులు ఇచ్చుకోవడం టూ వీక్స్ వరకు అయితే మీరు ఖచ్చితంగా ఏ తిన్నా పుక్కులు ఇచ్చుకోవాలి ముక్కులో డ్రాప్స్ కంపల్సరీ వేసుకోవాలి జలుబుకి నైట్ సిరప్ వేసుకోవాలి ఆ సిరప్ వేసుకోవడం మంచిగా నిద్ర పడుతుంది అండ్ ఫీవర్ వస్తే ఫీవర్ వస్తుంది ఖచ్చితంగా సర్జరీ అయ్యాక వన్ వీక్ వరకు ఖచ్చితంగా పిల్లలకి ఫీవర్ అనేది వస్తుంది ఫీవర్ సిరప్ డైలీ ట్వైస్ ఆర్ ట్రైస్ బేస్డ్ ఆన్ కిడ్ పొజిషన్ వేయాల్సి వస్తుంది అనమాట సో ఇది కాకపోతే సర్జరీ అయ్యాక చాలా రిలాక్స్గా ఉంటుంది ఒక వన్ మంత్ ఒక టూ వీక్స్ వరకు అన్నం మెత్తగా చేసి పాలన్నం పెరుగన్నం అనమాట ఐస్ క్రీమ్స్ ఇడ్లీ విత్ చక్కెర నాట్ చట్నీ ఇలా ఇమ్మంటారు సో మా కేసులో ఏమైందంటే తేజు ఇడ్లీ తిన్నాడు ఊరికనే ఇడ్లీ పర్లేదు తిన్నాడు సో ఫైవ్ డేస్ తర్వాత రమ్మన్నారు కదా ఆ ఫైవ్ డేస్కి వస్తే వన్ వీక్ అయింది వన్ వీక్ తర్వాత అంటే ఫస్ట్ వన్ వీక్ ఐస్ క్రీమ్స్ డైలీ ఫోర్ కంపల్సరీ పెయిన్ వచ్చినా ఐస్ క్రీమ్ తినబెట్టాలి ఎలాంటి సిరప్ ఉండదు పెయిన్ వస్తుందని వాడు ఏడ్చాడా వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ మాత్రమే తినబెట్టాలి అది డబ్బా ఐస్ క్రీమే ఎందుకంటే వేరే ఏ ఫ్లేవర్ అయినా తినొచ్చు బట్ సర్జరీ అయ్యాక వన్ మంత్ లోపు బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అలా బ్లీడింగ్ అవ్వడం మంచిది కాదు అందుకని చెప్పేసి మనం వెనిల్లా కానీ చాక్లెట్ చాక్లెట్ కానీ మ్యాంగో కానీ అలా ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ తిన్నప్పుడు పుక్లిచ్చే ప్రతిసారి నంజు వస్తుంది ఆ లోపల ఉన్నదంతా బయటికి వస్తుంది అనమాట మనకి ఎవ్రీ టైం సో అందులో వచ్చిన దాన్ని బట్టి చాక్లెట్ తినాలనుకోండి చాక్లెట్ కలర్లో వచ్చింది అది బ్లడ్డా ఏంటా మనకు అర్థం కాదు డాక్టర్ దగ్గరికి వెళ్తాం సో డాక్టర్గా కన్ఫ్యూజ్ అవుతాడు అందుకని చెప్పేసి వెనిలా ఫ్లేవర్ ఉన్న ఐస్ క్రీమ్ మాత్రమే ఇవ్వాలి అని చెప్పారనమాట వన్ వీక్ తర్వాత వెళ్ళాం సో తేజప్పటికీ బ్రెడ్ చాక్లెట్ తినొచ్చా వచ్చే డాక్టర్ని అడిగాడు రైస్ వాడు తీసుకోలేదు బ్రెడ్ చాక్లెట్ అదే న్యూట్రిల్లా బ్రెడ్ చాక్లెట్ అండ్ ఐస్ క్రీమ్ తినడం మానేసాడు వన్ వీక్ వాడికి బోర్ కొట్టేసింది రమ్మే తెచ్చిన ఐస్ క్రీమ్ ఇంకా ఫ్రిడ్జ్లో ఉందన్నమాట బ్రెడ్ చాక్లెట్ పోహా పోహా అంటే ఎలా షుగరు సాల్ట్ పసుపు చిన్నగా చాలా తక్కువ చిన్నగా కట్ చేసిన ఆనియన్ టొమాటో వేయద్దని చెప్పారు అది సో నేనేం చేద్దును ఒక్క మిర్చి మిర్చిలో ఇంత పాటు వేసి ఫ్రై చేసి మిర్చి పడేసి చేసేదాన్ని జీలకర్ర లాంటివి ఏం వేయిపోయింది అనమాట సో అలా సెకండ్ వీక్లో పెరగన్నము ఇంట్లో వేసిన యాపిల్ జ్యూస్ బనానా మ్యాష్ చేసి ఇచ్చింది అంతే ఇంకా వేరే జ్యూస్ వద్ద విటమిన్ సి ఉన్న జ్యూసెస్ వద్దన్నారు దగ్గులు ఇస్తాడ దగ్గులు వేస్తే నొప్పి వస్తాడు నొప్పి వస్తే బ్లడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అలా అనమాట సో టూ వీక్స్ తర్వాత యాజ్ సీజన్ మీరు తినే కర్రీస్ పెట్టండి మీరు తినేవి అన్నీ పెట్టండి బట్ మినిమల్ కారం తోటి చాలా మెత్తటి సిచ్యువేషన్లో ఉగ్గు తిన్నట్టుగా ఉండాలన్నమాట మీ పిల్లలు ఉప్మా తింటే ఉప్మా పెట్టచ్చు స్పాంజీ దోశ పెట్టచ్చు చట్నీ అంటే పల్లి వల్ల కూడా దగ్గు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి టూ వీక్స్ వరకు టూ వీక్స్ వరకు చట్నీ వద్దన్నారు సో మనం ఏంటంటే దీంట్లో డాక్టర్ చెప్తారు బట్ మన పిల్లాడు రికవర్ అయ్యే దాన్ని బట్టి మనం ఏం పెట్టాలి అనేది మనకు అర్థమైపోద్ది సో అలా నేను ఏం చేస్తానంటే నేను ఆ సంక్రాంతి హాలిడేస్కి ఇంటికి వెళ్ళి వచ్చాక అన్నం తినబెట్టడం స్టార్ట్ చేశాను సో అందులో చికెన్ బోన్స్ లాంటివి వద్దన్నారు బయట ఫుడ్ టోటలీ అలో చేయలేదు స్టిల్ చిప్స్ కానీ ఫ్రైస్ కానీ యూజ్లెస్ అండి బాడీకి వద్దని చెప్పారు ఎప్పటికి ఇవ్వడం సో తర్వాత తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే తేజ్కి ఇలా జరిగింది సో మీకు అలా జరుగుతులేదో నాకు తెలియదు ఎందుకంటే నేను నాకు సార్ బాగా అనిపించారండి సో మీరు హైదరాబాద్ లోకల్లో ఉంటే ఆయనకు మనం ప్రమోషన్ చేయట్లేదు ఆపరేషన్ చేసారు మనం డబ్బులు ఇచ్చాము అని చెప్పింది బట్ పిల్లలు అనేసరికి ఎక్స్ట్రా కేర్ ఉంటుంది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉండాలనిపిస్తుంది సో అలా ఆ సార్ అయితే బెస్ట్ అనిపించింది నాకు సో తర్వాత టూ వీక్స్ తర్వాత వెళ్తే వన్ మంత్ అవుతారండి ఆల్మోస్ట్ క్యూర్ అయ్యాడు గట్టివి ఏం పెట్టకండి గట్టివి అంటే ఏంటి మురుకులు చెక్కలు కారం పూస ఇలాంటివి ఏం పెట్టకండి హోమ్ ఫుడ్ మాత్రమే పెట్టండి మసాలా ఫుడ్ టోట్లీ అవాయిడ్ మైల్డ్ ఫుడ్ పెట్టండి అని చెప్పారనమాట సో ఇలా మా తేజు సర్జరీ అయిపోయి మొన్న వన్ మంత్ అయిపోయింది ఇప్పుడు వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అది అబ్జల్యూట్లీ సూపర్గా ఉన్నాడు కరెక్ట్గా ఉన్నాడు ఫ్లూయెంట్గా అన్నీ మాట్లాడుతూ ఉన్నాడు జలుబు లేదు దగ్గు లేదు వాయిస్ మంచిగా వస్తుంది కాకపోతే ఏంటంటే సైక్లింగ్ చేయొద్దని చెప్పారు బట్ ఇప్పుడు వాడు చేస్తూ ఉన్నాడు వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత రన్నింగ్ ఒక టూ త్రీ మంత్స్ వరకు వద్దని చెప్పారు సో నేను ఏంటంటే అతిగా ఆలోచించే తల్లులల్లో ఎవరైనా ఉంటే నేను ఉంటానండి హత్తుగా అతిగా ఆలోచించి తల్లులు అందమంది ఉంటే నూట ఒకటో నెంబర్ నాదేనండి అన్ని డౌట్స్ ఉంటాయి నాకు సో అలా నాకు వచ్చిన డౌట్స్ అని నేను క్లియర్ చేశాను మీకు కూడా చెప్పాను సో మీకు నాకు తెలిసి ఇంతకు మించి డౌట్స్ ఏమి ఉండకపోవచ్చు ఉంటే నాకు కమెంట్లో చెప్పండి ఐ హోప్ ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో ఎస్ మనకి వ్యూస్ అయితే బాగానే తగ్గారు బట్ ఏంటంటే ఖచ్చితంగా ఈ వీడియో పెట్టాలనుకుని పెడతా ఉన్నాను నేను కలుస్తాను మరొక వీడియోలో తేజ్ ఇప్పుడు సూపర్గా ఉన్నాడు అన్నీ తింటాను బయట ఫుడ్ చాలా వరకు తప్పి తగ్గించాం అయినా అది హెల్త్ మంచిది కాదు కదండి సో అందుకనమాట బయట ఫ్లాగ్ పెడతాను మళ్ళీ కలుద్దాం